खम्मम नगरपालक संस्था एर्पाटु अय्याक आया डिविजन अभिवृद्धि एला कोनसागुतुंदी मुख्यंगा अभिवृद्धि की संबंधी स्थानिक कॉर्पोरेटर्ल पनितीरु एला उंदी कॉर्पोरेटर पालनपै प्रजल अभिप्रायं एमिटी नगरंलोनी 14वा डिविजन गतंतो पोल्चुकुंटे इप्पुडु जरिगिन डेवलप्मेंट एला उंदी डिविजन अभिवृद्धि कॉर्पोरेटर मंदडपु मनोहर पनितीरुपै प्रजलु एमंटुन्नारो एस न्यूस्लो चूद्दां खम्मम नगरंलोनी 14वा डिविजन जनाभा सुमारुगा 10500 मंदि इंदुलो 7500 मंदि ओटर्लुगा उन्नारु ई डिविजन को प्रधान प्रांतालुगा शांतिनगर मुस्तफा नगर श्रीराम नगर पोलीस कमिश्नरेट उन्नायि गतंलो प्रजल अवसरालकु तग्गट्टुगा इक्कड अभिवृद्धि जरगलेदनेदि प्रजल अभिप्रायंगा उंदि मुनिसिपालिटीगा उन्न समयंलो डिविजन्लो अभिवृद्धि पनुलु अरकोरगा कोनसागायि ప్రజల కనీస మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పని చేయలేదు దీంతో రోడ్లు డ్రైన్లు విద్యుత్ తాగునీరు లాంటి సమస్యలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఖమ్మం కార్పొరేషన్ గా ఆవిర్భవించాక తొలిసారిగా నగరపాలక వర్గం టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది 14వ డివిజన్ కార్పొరేటర్ గా టిఆర్ఎస్ పార్టీకి చెందిన మందడపు మనోహర్ డివిజన్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు డివిజన్లో పేరుకుపోయిన సమస్యలు ప్రజల మౌలిక వసతులపై కార్పొరేటర్ ప్రత్యేక దృష్టి సారించారు అందులో భాగంగా ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న రోడ్లు సైడ్ డ్రైనేజీ విద్యుత్ సమస్య తాగునీరు సమస్యల పరిష్కారానికి కృషి చేసి సక్సెస్ అయ్యారు ఇంతకుముందు పాములు తేళ్లు అన్ని గోరంగా ఉండేదండి మా కాలొకట మీద మనోర్ గారు వచ్చినాక మంచిగా డెవలప్ అయ్యింది మా రోడ్లు అన్ని బాగున్నాయి మంచిగా మాకు నీళ్ళు వసతి సౌకర్యం అంతా బాగుంది మాకు అంత మంచిగా ఉంది మాకు ఆ సార్ వచ్చినాక అన్ని మంచిగా డెవలప్ అయినాయి ఏరియా ఇంతకుముందు చాలా ఘోరంగా ఉందండి రోడ్లు వేసారు మాకు నీళ్లు బోరింగ్లు ఖరాబైనా తొందరగా బాగు చేస్తారు కరెంట్లు పోల్ పోయినా ఏదైనా పోయినా తొందరగా చేపిస్తారు మాకు మేము అనుకున్న పనులు తొందరగా చేపిస్తారు మాకు చేసి రామకృష్ణ నగర్లో ఈ రోడ్స్ అనేవి స్పెషలిటీస్ లేకపోయాయి ఈ మనోహర్ గారు గెలిచిన తర్వాత కొన్ని కొన్ని రోడ్స్ చిన్నగా చిన్నగా కొన్ని ఏరియాస్ని చిన్న చిన్న బిల్డ్ చేసుకుంటూ వస్తూ ఈరోజు ఈ చివరి వరకు రోడ్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్ ఎవరు చేయ రోడ్స్ సరిగా లేకపోవడం దాంతోపాటు డ్రైనేజీ ఒకటి లేకపోవడం ఆటో రాలేని పరిస్థితి అన్నమాట ఈ ఏరియాకి ఎమర్జెన్సీ అత్యవసర సమయంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఆటో రాని పరిస్థితి రోడ్డుకి వెళ్ళాలంటే చాలా దూరం స్ట్రీట్స్ లైట్ లేకపోవడం ఒకటి ఇబ్బంది ఉండేది సో ఇప్పుడేంటంటే ఈ గత 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ డివిజన్లో కార్పొరేటర్ గారు ఈ ఏరియాని నేను బొమ్మలాగా చేయాలనే కాన్సెప్ట్ తోటి మా ప్రజలతోటి ప్రత్యేకంగా ఈ ఏరియా నివాసంలో ఉంటున్న రోడ్ నెంబర్ 10853 అండ్ ఆల్సో రోడ్ నెంబర్ సీతారామనగర్ 4-5 ఆ ఏరియా నుంచి కూడా ఈ ఏరియా వరకు ప్రతి ఒక్కటి ప్రతిరోజు ప్రజల సమక్షంలో తిరుగుతూ ప్రతి ఒక్క రోజులో ఒక 2-3 గంటలు ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క జనంతో డిస్కషన్ చేస్తూ మీ అవసరాలు ఏమున్నాయి మీకు ఎలా ఉన్నాయి నేను ఈ రోడ్లు వేస్తున్నాను మీకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో నాకు చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా స్పందించండి నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను గవర్నమెంట్ని నాకు కావాల్సింది ఇది అని చెప్పేసి నేను డిస్కషన్ చేసి మీకు కావాల్సిన ప్రతి విధమైన అవసరాలను తీర్చడానికి నేను ఎల్లప్పుడూ మీకోసం సిద్ధంగా ఉంటానని చెప్పడం అనేది గత 4 సంవత్సరాల నుంచి ఆయన ఏదైతే చెప్పారో అదే జరుగుతున్నది డివిజన్లో అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కార్పొరేటర్ మనోహర్ ముందున్నాడు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో డివిజన్లో అర్హులైన 1600 మందికి వివిధ రకాల ఆసరా పెన్షన్లు అందింపచేస్తున్నారు వీటితో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 200 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 120 మందికి చెక్కులను ప్రభుత్వం నుండి అందింపజేశారు గత 5 సంవత్సరాలుగా డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వం 8 కోట్ల రూపాయలను విడుదల చేసింది ఈ నిధులతో డివిజన్లో రోడ్లు డ్రైన్లు విద్యుత్ తాగునీరు సమస్య పరిష్కారానికి కృషి చేశారు డివిజన్లో శివారు ప్రాంతాలకు సైతం సీసీ రోడ్లు నిర్మించారు గతంలో వర్షాకాలం వస్తే మోకాళ్ళ లోతు నీళ్లతో ఇబ్బందులు పడే ప్రాంతాలను లెవల్ చేయించి రోడ్లు నిర్మించారు తమ ప్రాంతాలకు రోడ్లు రావని ఆశ వదులుకున్న ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు కార్పొరేటర్ మనోహర్ చేసిన కృషిని వారు అభినందిస్తున్నారు ఇప్పటి వరకు డివిజన్లో సుమారుగా 12 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు 15 కిలోమీటర్ల మేర డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఈ సందర్భంగా డివిజన్లో జరిగిన అభివృద్ధిపై స్థానిక ప్రజలు ఏమంటున్నారో మీరు వినండి ఈ శ్రీరామనగర్ కాలనీ అనేది చాలా వెనుకబడి ఉండేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం ఎట్లా వెనుకబడి ఉందో ఈ శ్రీరామనగర్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 14 డివిజన్ అంతా వెనుకబడి ఉండేది కానీ ఇప్పుడు దీని యొక్క రూపురేఖలే మారిపోయాయి
మందర మనోహర్ గారి ఆధ్వర్యంలో 14వ డివిజన్ అనేది రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రతిరోజు కూడా దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి 14 డివిజన్ చూస్తుంటే ప్రజలందరూ కూడా చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రిల్ కానీ లేక పిచ్చి కుక్కలతోటి చాలా స్వరయ విహారం చేస్తూ చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు నేడు చూసినట్లయితే చక్కగా మొత్తం కూడా 14 డివిజన్ మొత్తం కూడా 90% సీసీ రోడ్లు అయిపోయాయి. సైడ్ డ్రైన్లు కూడా 60% అయిపోయాయి. ఇక కొద్ది కొద్దిగా మాత్రమే ఉన్నాయి. చాలా చక్కగా దినదిన పొందుతుంది. దీనికి ముఖ్య కారకులు మన యొక్క మినిస్టర్ గారటువంటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో మన మందర మనోహర్ గారు 14 డివిజన్ని చాలా చక్కగా దినదిన అభివృద్ధి చేస్తున్నారని వారి యొక్క కృషికి శ్రీరామనగర్ ప్రజలందరూ కూడా హర్షధ్వానం తెలియజేస్తున్నారని. ఇది మాది 14 డివిజన్లో ఉంటాం మేము. మాకు మందనపు మనోహర్ గారు కార్పొరేటరు. మాకు మాకు మా ఏరియాలో మొత్తం రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ బాగా చేయించారు మనోహర్ గారు. మాకు ఏదన్నా సమస్య వచ్చినా మేము ఫోన్ చేయంగానే తక్షణం ఆయన వచ్చి మాది పరిష్కారం చేస్తారు ఆయన. అందుకోసం మాకు మళ్ళీ మనోహర్ గారే కావాలి కార్పొరేటర్గా అని మేము ఆశిస్తున్నాం. అందరం మా వార్డు ప్రజలందరం మేము అనుకుంటున్నాం. ఇప్పటికంటే మందడి మనోహర్ గారు ఈ కార్పొరేటర్ అయిన తర్వాత ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రోడ్ల నిర్మాణము మరియు మంచినీటి మిషన్ భగీరథ మరియు ఈ పవర్ సప్లై గురించి కూడా చోర తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా వేసడానికి మొన్ననే వారితో సంప్రదించి దాన్ని వేయటానికి సుముఖంగా ఉన్నారు. చాలా అభివృద్ధి చెందుతుంది ఈ ఏరియాలో. కాబట్టి ఇంకా కొన్ని విషయాల్లో కూడా ఇంకా ముందుకు పోయి మాకు అన్నీ సహకరిస్తారని మేము భావిస్తున్నాము. ఎలక్ట్రికల్ సమస్యలు, రోడ్ల సమస్యలు అన్నీ మందర మనో రాజ్యంలో పరిష్కారం అయినవి అని. నిమ్మతోట ఏరియా అండి మాది. నా పేరు వెంకటరత్నం. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయండి. మాకు మనోహర్ గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఈ ఏరియాలో రోడ్లు మరమ్మతులు అన్నీ అయినాయి. డ్రైనేజీను వాటర్ ప్రాబ్లం ఉందండి. మీకు కావాల్సినవి మాకు కావాల్సిన వసతులు రావాలని కోరుతున్నాము. డివిజన్ ప్రజలు విద్యుత్ లో వోల్టేజీ సమస్యతో ప్రతిరోజు ఇబ్బందులు పడేవారు. రోడ్ల మధ్యలోనే విద్యుత్ పోల్స్ ఉండి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడేవారు. తమ ఇళ్ల మధ్య నుండి హై వోల్టేజ్ విద్యుత్ లైన్లు ఉండడంతో స్థానిక ప్రజలు నిత్యం భయాందోళనతో ఉండేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా విద్యుత్ అధికారుల సహకారంతో కార్పొరేటర్ చేసిన సంప్రదింపులు సక్సెస్ అయ్యాయి. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వందలాది కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. లో వోల్టేజ్ సమస్యను అధిగమించేందుకు 12 కొత్త ట్రాన్స్ఫార్మర్లు డివిజన్లో అందుబాటులోకి తెచ్చారు. 4.5 కిలోమీటర్ల వరకు కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. హైటెన్షన్ వైర్లను ఇళ్ల మధ్య నుండి తప్పించి 4 33 kV టవర్స్ను ఏర్పాటు చేసి విద్యుత్ ముప్పును తప్పించారు. దీంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. మరోపక్క డివిజన్లో తాగునీటి సమస్య ఏర్పడకుండా కృషి చేశారు. రోజు విడిచి రోజు వచ్చే తాగునీరు సమయానికి ప్రజలకు అందే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిషన్ భగీరథ పనులు డివిజన్లో కొనసాగుతున్నాయి. 1,20,00,000 రూపాయలతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తి అయితే డివిజన్ ప్రజలకు నిరంతరం తాగునీరు అందుతుంది. సుమారు 1,00,00,000 నిధులతో డివిజన్లో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. డివిజన్లో అన్నీ బాగానే చేస్తున్నాడు. కరోనా టైంలో కూడా భోజనాలు పెట్టాడు. మాకు ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నాడు. రోడ్లు పడ్డాయి. పంపు కలెక్షన్లు కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. ఇలాంటి కార్పొరేటర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. రోడ్లు గిట్లా అన్నీ బాగున్నాయి. అన్నీ బాగా చేస్తున్నాడు పనులు. గుడిసెలల్లో కూడా రోడ్లు బాగా చేశాడు. భోజనాలు కూడా పెట్టాడు. మా కార్పొరేటర్ గారు మనోహర్ గారు చాలా మంచి పనులు చేస్తూ మాకు 33 kV వైర్లు అసలు మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. ఆ 33 kV ఎంతమందికి చెప్పినా ఎక్కడ తిరిగినా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మనోహర్ కార్పొరేటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి. వర్షం వస్తే నిండి చాలా భయంకరంగా ఉండేది. చెరువుని తలిపించేది మా ముస్తఫానగర్. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నాం. మాకు లాక్డౌన్లో కూడా భోజనాలని కానీ ప్రతి ఒక్కటి కూడా వేదోళ్ళని చూడకుండా ఏది చూడకుండా ప్రతి ఒక్కటి కూడా మాకు మంచితనంగా ఒక కార్పొరేటర్ కాకుండా మాకు ఇంటి మనిషిలాగా
మన మనోహర్ గారు చాలా విధంగా చేశారు. రోడ్ నెంబర్ 2 నివాసరం ఉంటున్నాము. మనోహర్ గారు మా వైపు వచ్చి అన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాలువలు వేశారు, డ్రైనేజీలు వేశారు, మాకు చాలా అభివృద్ధి చేశారు. వాళ్ళు మళ్ళీ గెలవాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ మాకు పంపులు కూడా కలెక్షన్లు ఇస్తున్నారు కొత్తవి. వాళ్ళ గురించి మేము చాలా కాలువలు వేశారు, వాళ్ళు చాలా అభివృద్ధి చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు గెలవాలని ప్రార్థిస్తున్నారు. మనోహర్ గారు మా సందుకి కాల చారోలు ఇచ్చి ఇబ్బంది ఉండే కాలువలు చేపించారు. పంపు లైన్లు కూడా కొత్తగా వస్తున్నాయి. ఏంటి కాలాలు కూడా మంచిగా చేపించారు, స్తంభాలు వేపించారు, కరెంటు స్తంభాలు లేకపోతే మనవారు కూడా మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. మరోపక్క డివిజన్లో పచ్చదనం పెంపొందించే విధంగా స్థానిక కార్పొరేటర్ పనిచేస్తున్నారు. హరితహారంలో భాగంగా డివిజన్లో పోలీస్ కమిషనరేట్తో పాటు పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటించారు. దీంతో పాటు ఇంటింటికి మొక్కల పంపిణీ చేశారు. డివిజన్లో ఉన్న పార్కును ప్రజలు వినియోగించుకునేందుకు పలు సౌకర్యాలు కల్పించారు. డివిజన్లో ఉన్న కమ్యూనిటీ హాల్ను పేద మధ్యతరగతి ప్రజలకు వేడుకలను జరుపుకునేందుకు అందుబాటులోకి తెచ్చారు. మరోపక్క కరోనా సమయంలోనూ కార్పొరేటర్ మనోహర్ పేదలకు అండగా నిలిచారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న డివిజన్ ప్రజలకు తన సొంత నిధులు, దాతల సహకారంతో 15 రోజుల పాటు ఇంటింటికి భోజనాలు అందించారు. ఉపాధి కోల్పోయి ఆర్థిక పరిస్థితి బాగోలేని కుటుంబాలకు ఇంటింటి భోజనం పంపిణీ చేసిన కార్పొరేటర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమకు ఏ ఆపద వచ్చినా అండగా నిలబడ్డ కార్పొరేటర్పై స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ రంగాల్లో డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు కార్పొరేటర్ తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ప్రతి సంవత్సరం ఒకసారి వారికి తన నివాసంలో భోజనాలు, నూతన వస్త్రాలు అందించి గౌరవిస్తారు. మనోహర్ గారు మాకు మంచి మంచి కార్యక్రమాలు చేశారండి. మాకు ఈ రోడ్లు వేయడం, ఈ కరెంటు 3-ఫేజ్ కరెంటు కూడా సార్ మాకు చేశారండి. సార్ మాకు మా పేదవాళ్ళ కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారండి. గెలిచి సారే మాకు రావాలి. మాకు అభివృద్ధి పనులు మంచిగా చేస్తున్నారు సార్. మాకు సారే తప్ప 14-15 రోజుల దాకా పేదవాళ్ళ కోసం అని కరోనా టైంలో మంచి ఉదయం మధ్యాహ్నం సార్కి భోజనం పెట్టారండి సార్. మొత్తం అక్కడ వండించి వాళ్ళకి తీసుకొచ్చి పేదవాళ్ళకు మొత్తం దగ్గర దగ్గర 600-700 మందికి భోజనం సరఫరా చేశారు సార్. చాలా గ్రేట్ సార్. మాకు మన మహాగారు కూరగాయలు పంపించడం, సరుకులు పంపించడం సార్ బాగా చేశారు సార్. మాకు నెక్స్ట్ ఈ ఏ కార్యక్రమం అయినా సార్కి మాకు అండగా ఉంటాడు. సార్కి మాకు మళ్ళీ సారే రావాలి సార్. తప్పకుండా మా వాళ్ళ కోసం సారు బాగా శ్రమిస్తున్నాడు. రోడ్లు కూడా ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాం. అసలు అలా ఈ రోడ్డు ఇలా తయారైద్దని మేము కళ్ళ కూడా అనుకోలేదు. ఈ రోడ్డు వేయడం వల్ల మా ఏరియాకి లుక్ వచ్చింది సార్. మందడు మనోహర్ గారు మాకు అన్నీ మంచిగా చేశారు. కరోనా టైంలో బాగా హెల్ప్ చేశారు. పేదవాళ్ళకి కూరగాయలు, పళ్ళు అన్నీ పంచిపెట్టారు. పేదవాళ్ళకి కూరగాయలు, పళ్ళు, మందులు బాగా అందించారు. మాకు రోడ్లు కానీ, కాలువలు కానీ, వారం వారం దోమల మందు కానీ అన్నీ మంచిగా చేశారు. ఏదైనా ఒక సమస్య వచ్చిందని చెప్తే ఎమ్మటే స్పందించి వచ్చి సమస్య గురించి తెలుసుకొని మాకు మంచిగా దాన్ని పరిష్కారం చేసి చెప్పేవాళ్ళు. ధైర్యం చెప్పేవాళ్ళు, నేనున్నానమ్మా, మీకు ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పండి అని చెప్పేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు. కరోనా టైంలో మాకు బాగా ధైర్యం చెప్పేవాడు వచ్చి, దేని గురించి మీరు భయపడొద్దు, మీకు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చూసుకుందాం అనేవాడు. ఆశా వర్కర్లకి అందరికి కూడా పండగలాగా జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఇలాంటి మనసు ఉన్న అన్నయ్య చాలామంది ఉండాలి, కానీ అసలు ఎవరు ఇలా చేయటం లేదు. మొదటి నుంచి కూడా అన్నయ్య బాగా చేస్తారు. మాకు సపోర్టుగా మేము నిలబడతాం. అన్నయ్య కూడా మాకు సపోర్ట్గా నిలబడి మంచి మంచి ప్రోగ్రాంలలో మమ్మల్ని పాల్గొని చేస్తారు. మాకు చాలా ఆనందకరమైన విషయం. మహిళలు కూడా ఇవాళ ఎంతో ఆనందం వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. ఎందుకంటే పండగ రాకముందే పండగలాగా చేశాడు మా అన్నయ్య. మా వదిన కూడా చాలా అన్నిటి కూడా సహకరిస్తారు. ఇలాంటి కార్పొరేటర్కు ఇంత మంచిగా మంచి ప్రోగ్రాం ఇచ్చి ఇంతమంది అనే మొత్తం అందరికీ బట్టలు పెట్టడం అనేది చాలా అరుదైన విషయంగా భావిస్తున్నాను నేను. డివిజన్లో ముస్తఫానగర్ నుండి బోనకల్ వెళ్లే రహదారి సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. 4-లైన్ రహదారిని నిర్మించి 14వ డివిజన్ ముఖద్వారానికి కొత్త అందాలను తీసుకొచ్చారు. దీంతో ముస్తఫానగర్ అందంగా మెరిసిపోతుంది. గత 5 సంవత్సరాలుగా డివిజన్ ప్రజల కనీస అవసరాలు తీర్చినట్లు కార్పొరేటర్ మందడపు మనోహర్ చెబుతున్నారు. ఇప్పటి వరకు 80% మేర డివిజన్ను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నాడు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు చెబుతున్నాడు. రానున్న కాలంలో ప్రజల ఆశీస్సులతో మరింత అభివృద్ధి చేస్తానని ఆశాభావ వ్యక్తం చేస్తున్నాడు.
ఈ సందర్భంగా డివిజన్ లో జరిగిన డెవలప్‌మెంట్ ను కార్పొరేటర్ మనోహర్ వివరించారు. 14 డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ కార్పొరేటర్ మందడ మనోహర్ రావు. నేను ఈ నాటికి ఎన్నికై దాదాపుగా 4 సంవత్సరాల 10 నెలలు పూర్తి చేసుకున్నాను. ఆ నాడ ఏదైతే మీకు వాగ్దానం చేశానో చేసినటువంటి వాగ్దానాలకి మించి దాదాపుగా 50 రెట్లు ఎక్స్ట్రా అభివృద్ధి చేశాను. ఆనాడు ముస్తఫానగర్లో ఉన్నటువంటి 33 కేవీ హైటెన్షన్ వైర్లు మారుస్తానని, అదేవిధంగా ప్రతి రహదారులు డ్రైనేజీ వ్యవస్థని సమర్థవంతంగా డెవలప్ చేస్తానని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన మేరకు మన డివిజన్ ఆనాడు నేను తిరిగే రోజున ఏమంటే చాలామంది కార్యకర్తలు తిరిగారు. ఆ తిరిగిన రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఈనాడు చూస్తే శ్రీరామ్నగర్లో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, నిమ్మతోట ఏరియాలో ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు కానివ్వండి, లేకపోతే సాయినగర్ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, పెట్రోల్ పక్క వెనకాల ఉన్నటువంటి ఏరియా కానివ్వండి, లేకపోతే రోడ్ నెంబర్ 10, 8, 5, 3 ఈ రోడ్ల పరిస్థితులు కానివ్వండి, ఎన్నో విధాలుగా అత్యధిక నిధులు దాదాపుగా 8 కోట్ల రూపాయలు కేవలం రోడ్లకి డ్రైన్లకు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా లో వోల్టేజీ సమస్య ఉంది మన దగ్గర. ఆ లో వోల్టేజీని నిమ్మతోట ఏరియాలో కానీ, రామకృష్ణనగర్ కానీ, లేకపోతే శాంతినగర్ కానీ, ముస్తఫానగర్ కానీ, సింగిల్ ఫేజ్ కరెంట్ ఉంటే వాటిని అన్నింటినీ ఫేజ్ కరెంట్ను తయారు చేసి ఎన్నో స్తంభాలు దాదాపుకు 182 స్తంభాలను వేయించడం, అదేవిధంగా బానుకల నుంచి ఖమ్మానికి వచ్చే ప్రధాన రహదారిని వెడల్పు చేసి దాన్ని అత్యధికంగా సెంట్రల్ లైటింగ్తోని ముస్తాబు చేసి అందంగా మీకు అందించడం జరిగింది. అంతేకాదు ముస్తఫానగర్ కానీ శాంతినగర్ కానీ మన డివిజన్లో ఎక్కువ శాతం అటువంటి వాటికి కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంటే వాటిని అన్నింటిని మిషన్ బగిరే ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కొద్ది రోజులలో పూర్తి సంపూర్ణంగా ఓ 15-20 రోజుల్లో ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి 1 కోటి 20 లక్షల రూపాయలతోని మిషన్ బగిరేదా నిధులతోటి మన డివిజన్లో పోలీస్ హెడ్ క్వార్టర్ పోలీస్ ఆఫీస్ దగ్గర ట్యాంక్ నిర్మాణం జరుగుతూ ఉంది. అది కూడా 2 నెలల్లో పూర్తి చేసుకొని మనకు అందుబాటులో రాబోతూ ఉంది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ పేదలు చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలంటే అది అసంపూర్తిగా ఉన్నదాన్ని కూడా సక్రమంగా చేసి దానికి నిధులు కేటాయించి మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చాం. రేపు ఎల్లుండి మంత్రివర్యుల ద్వారా, గౌరవ మంత్రివర్యుల గారి ద్వారా దాన్ని కూడా మనం ప్రారంభించుకోవటానికి సిద్ధంగా అందుబాటులోకి వచ్చింది. అది కానివ్వండి, వాటర్ ట్యాంక్ కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఈనాడు ఉన్నటువంటి డైనమిక్ లీడరు గౌరవనీయులు పూజలు పోవాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ అన్ని పనులు వారి సహాయ సహకారాలతోనే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశానంటే దానికి కారణం పోవాడ అజయ్ కుమార్ గారు అని చెప్పి నేను ముమ్మాటిగా చెప్పుకోవటం జరుగుతూ ఉంది. ఈ ఒక నాడిజనే కాదు, ఖమ్మం పట్టణాన్ని అభివృద్ధి ప్రదంలో పరుగులు పెట్టిస్తున్న మన డైనమిక్ లీడరు పోవాడ అజయ్ గారి ఆధ్వర్యంలో నేను ఎన్నో కార్యక్రమాలు అన్నా నాకు ఇక్కడ ఈ రోడ్డు లేదు, ఇది లేదు, అది లేదంటే మాట్లాడకుండా ఎన్నో అడిగిన నిధులు ఇచ్చి నా డివిజన్ని 100కి 10% కూడా డెవలప్ లేనటువంటి డివిజన్ ఈనాడు 70% తీసుకొచ్చుకున్నాం. ఇంకా 25-30% మిగిలింది. డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈ మిగిలినటువంటి ఏరియాను కూడా మనం పూర్తి చేసుకోవాలంటే రానున్న మరొక అవకాశాన్ని రానున్న ఎన్నికల్లో నాకు అవకాశం మీరు సంపూర్ణంగా ఇస్తే ఖచ్చితంగా ఈ డివిజన్లో ఏ ఒక్క పని కూడా మిగలకుండా సంపూర్ణంగా డెవలప్ చేసి ఈ డివిజన్ ఖమ్మం పట్టణంలోనే ఆదర్శ డివిజన్గా తయారు చేసి మీకు ఇచ్చి మీకు మీ యొక్క రుణం తీర్చుకుంటానని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ముస్తఫానగర్ దాదాపు 50-60 సంవత్సరాలు నిర్మాణం చేస్తే ముస్తఫానగర్లో మొన్నటి వరకు కూడా కరెంటు స్తంభాలు కొన్ని ఏరియాలో లేవు, లేనటువంటివి కూడా గౌరవ మంత్రివర్యుల ద్వారా చెప్పి ఆ స్తంభాలు కూడా వేయడం జరిగింది. వాటిని ఇప్పుడు వైర్లు లాగిస్తూ ఉన్నాం. ఈ విధంగా ముందుకు ఎన్నో కార్యక్రమాలు. అదేవిధంగా హరితారం పోలీస్ హెడ్ క్వార్టర్ మని ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ మొత్తం మన డివిజన్లోనే ఉంది. ఎన్నో కార్యక్రమాలు హరితహార కార్యక్రమాలు ఆ ఖాళీ ప్లేస్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి మొక్కలు పంచే కార్యక్రమం, 2 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళలో మొక్కలు పంచే కార్యక్రమం, మెయిన్ రోడ్డుకి రోడ్డు పక్కన మొక్కలు వేయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మరి ముస్తఫానగర్ సెంటరు ఇవాళ ఒక 2-3 నెలల క్రితం వచ్చినటువంటి వాళ్ళు ఈనాడు వస్తే ఇది ముస్తఫానగర్ అని కన్ఫ్యూజ్ అయ్యే విధంగా అందంగా బౌండరీలు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, 14 డివిజన్లో రామకృష్ణనగర్లో
గోళపాటు ఛానల్ మీద ఉన్నటువంటి ఇళ్లకి ఆనాడు నేను ఒక వాగ్దానం చేశాను, మంత్రివర్యులు సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా ఇక్కడే మీకు ఉండే విధంగా పట్టాలు ఇప్పిస్తానని చెప్పి, దాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు మన ఈ మధ్యలోనే ప్రజా సమక్షంలోనే మీ అందరికీ మెరున్ పుస్తకాలు ఇస్తానని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. రానున్న 2-3 నెలల్లోనే అందరికీ మెరున్ పుస్తకాలు గౌరవ మంత్రివర్యుల ద్వారా ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేశాను. అదేవిధంగా ఇచ్చి తీరుతానని చెప్పి మరొకసారి మీకు ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఆసరా పెన్షన్లు దాదాపుగా 180 నుంచి 1600 దాకా ఆసరా పెన్షన్లు, వితంతులు, విడియోలు, వికలాంగులు పెన్షన్లు దాదాపుగా 1600 పెన్షన్లు ఇప్పించడం జరుగుతూ ఉంది. కళ్యాణ లక్ష్మి షాజీ ముంబారక్ 180 నుంచి 200 వరకు ఇప్పించడం జరిగింది. మరియు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపుగా 75 మందికి ఇప్పించుంటాను నేను, ఖచ్చితంగా 75 మందికి ఇప్పించుంటాను. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఏది అవసరమైనా కూడా అర్ధరాత్రైనా అపరాత్రైన సంతకాలు పెట్టి గౌరవ మంత్రివర్యుల దగ్గర తీసుకుపోవటం, వారు ఎంబట హైదరాబాద్లో శాంక్షన్ చేసడం తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ విధంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం. అంతేకాదు కరెంటు బాగా లో వోల్టేజ్ ఉన్నటువంటి సమస్యని ఈ 5 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఎక్కడ తీగలు బాగలేవో అక్కడ కొత్త తీగ లేపించడం, కొత్త స్తంభాలు లేపించడం, అదేవిధంగా ఆనాడున్న ట్రాన్స్ఫారాలు తక్కువైతే దాదాపు 12 ట్రాన్స్ఫారాలను కూడా కొత్తవి మళ్ళీ ఎక్స్ట్రా పెంచి అడిషనల్గా ఇచ్చేసి లో వోల్టేజ్ని ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం, అయినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా నిరంతరం ఈ 2-3 నెలల్లో కూడా ఇంకా సమస్యల్ని కొన్నింటిని మంత్రివర్యుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా వారు వాటిని చూద్దామన్నా ఇద్దామని చెప్పని అన్నారు. నాకు సమయమే చాలటం లేదు డెవలప్ చేయడానికి. నేను పని ఎప్పుడు నిరంతరం చేస్తూనే ఉన్నాను, కానీ ఇది ఒక చిన్న ఒకటో రెండో కాదు, డివిజన్ మొత్తం అధ్వానంగా ఉన్న డివిజన్ని ఒకే పాలి దారిలోకి తీసుకురావడం అనేది అంత చిన్న విషయం కాదు. కాబట్టి ప్రజలు కూడా నాకు సహకరిస్తారని, నేను పనిచేసింది వారికి తెలుసు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారని, నాకు ఇంకా కొంత గడువు ఇస్తే సంపూర్ణంగా డివిజన్ని ఆదర్శనీయంగా తయారు చేసుకోవడం కోసం మీరు అందరూ నాకు అవకాశం ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాను. అదేవిధంగా కరోనా టైంలో దాదాపుగా 10,000 మందికి 15 రోజులు ఏకదాటిగా నా సొంత ఖర్చులతోటి కొంతమంది దాతలతోటి ఎన్నో కార్యక్రమాలు చేసి అన్నదానం చేయడం జరిగింది. ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడికి అన్నం ప్యాకెట్ల ద్వారా పంపించి వాళ్ళకి కడుపు నింపి వాళ్ళ రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని తీసుకున్నాను. మా డివిజన్లో నేను వచ్చినాడు 10% కూడా రోడ్లు లేవండి, లేనటువంటి సమస్యల్ని రోడ్లు, వందలాది రోడ్లు, డ్రైన్లు, మురికి నీళ్లు, చెరువు లెక్క కుంటలు లెక్క నిలబడే వాటిని అన్నింటినీ ఒకదానిమిటి నిరంతరంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా 2 కాంట్రాక్టర్లు వర్కులు చేస్తూనే ఉన్నారు, దాదాపు ఇంకా 1 కోటి రూపాయలు పని ఇప్పుడు నడుస్తూ ఉంది. డివిజన్ ప్రజలకి నేను చెప్పేదానికంటే వాళ్ళకే తెలుసు ఆనాడు ఏ విధంగా నేను వచ్చినాడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఈనాడు ఉన్న పరిస్థితి ఏమిటి అనేది దాదాపుగా 70% మెరుగుపరచాను అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆనాడు మాటలు చెప్పి గెలిచాను, ఈనాడు నా ఫలితనాన్ని చూపించి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఏ ఒక్క నిమిషం కూడా దుర్వినియోగం కాకుండా నేను మీకు సేవ చేసేదానికి ప్రతి నిమిషం కృషి చేశాను, చేసిన దాన్ని సాక్ష్యంగా మీ ముందు పెట్టాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.